చందమామ కథ కొత్త పాత ఒక అమ్మాయి దగ్గర చాలా బొమ్మలు ఉండేవి ఆ అమ్మాయి అడిగినప్పుడల్లా వాళ్ళ నాన్నగారు బొమ్మలు కొనిచ్చారు అందుచేత ఆ అమ్మాయి దగ్గర చాలా బొమ్మలు ఉండేవి వాటిని అరుగు మీద పెట్టుకుని ఆ అమ్మాయి రోజు ఆడుకునేది ఒకనాడ ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారితో నాన్నారు నాన్నారు నా బొమ్మలు అన్నీ పాతబడిపోయాయి చక్కని కొత్త బొమ్మ తెచ్చిపెట్టరు అని అడిగింది సరేనని వాళ్ళ నాన్నగారు ఎగ్జిబిషన్లో చక్కని చందనపు బొమ్మ కొని పట్టుకొచ్చి అమ్మాయికి ఇచ్చారు బొమ్మ ఎంతో ఖరీదైనది చక్కని సువాసన కలిగి ఎంతో ముద్దొస్తోంది అమ్మాయి పాత బొమ్మల ఊసే మరిచి ఈ కొత్త బొమ్మతోనే ఆడుకుంది దానికి చక్కని దుస్తులు కుట్టింది పూసలు పెట్టింది దాంతో చాలాసేపు ఆడుకుని భోజనానికి వెళ్ళింది ఆ అమ్మాయి భోజనం చేసి వచ్చేసరికి పాత బొమ్మలకి కొత్త బొమ్మకి పెద్ద పోట్లాడు జరుగుతోంది ఒక పాత చెండ్రకొయ్యే బొమ్మ చందనపు బొమ్మతో ఏయ్ దూరంగా ఉండు మాలోకి రాకు మేమంతా ఎంతో కాలం వాళ్ళం నువ్వు ఇవాళ వచ్చిందానివి అంది నేను మాత్రం మీ మాదిరిగా వచ్చిందాన్ని కాదా ఏమిటి మీ ఆధిక్యం అని అడిగింది చందనం బొమ్మ మేము చాలా కాలంగా ఈ అమ్మాయితో ఆడుకున్నాం మాకు అమ్మాయి గురించి అంతా తెలుసు నీకేం తెలుసు నీతో అమ్మాయి ఏం కష్టసుఖాలు చెప్పుకుంది ఆమె ఏడుపు నువ్వెప్పుడు పోగొట్టావు అన్నది బొమ్మ అయితేనే మీరంతా ఇక్కడ చాలా కాలమై ఉండొచ్చు నేను మీకన్నా దాన్ని నా వాసనే వేరు నా జాతే వేరు అందుచేతనే ఆ అమ్మాయికి నేనంటే ఇంత ఇష్టం నేను దగ్గర ఉండగా మీ మొహం చూడదు అన్ని బట్టలు నాకే చుడుతుంది అన్ని పూసలు నాకే పెడుతుంది అన్నది చందనబొమ్మ అదే అని అహంకారం కొత్తలో మాకు అవన్నీ పెట్టింది కొత్తలో మీద ఇంత అపేక్షగానే ఉంది కానీ మేము అలవాటయ్యాక అటువంటివేమీ అవసరం లేకపోయింది అంతేగాని మేమంటే ఆమెకు ప్రేమ లేక కాదు బొమ్మల కొలువు చేస్తే మేము లేకుండా ఎన్నటికీ చేయదు మేము ఎన్నేసి బొమ్మల కొలువులు అలంకరించామో నీకేం తెలుసును అంది చంద్రకోయ్య బొమ్మ పాతదాన్నని నిక్కుతావేమిటి పాత రోత కొత్త వింత మిమ్మల్ని చూసి మొహం మొత్తబట్టే నన్ను కొనిపించుకుంది నేను కూడా పాతపడేసరికి మీలాగే అవుతాను అప్పుడు నన్ను కూడా మీతో పాటే తోసేసి కొత్త బొమ్మలు కొనుక్కుంటుంది అంతవరకు నాదే అగ్రస్థానం మీరు పక్కకు తప్పుకోండి అంది బొమ్మ ఈ మాట కోపం వచ్చి చండ్రకొయ్య బొమ్మ బొమ్మ మీద కలియబడింది చందనం బొమ్మ కూడా పోట్లాటకు దిగింది ఇంతలో అమ్మాయి ముందుకొచ్చి ఈ విధంగా చెప్పింది ఎందుకర్రా మీలో మీరు పోట్లాడుకుంటారు నాకు పాత బొమ్మలు కొత్త బొమ్మలు కూడా ఇష్టమే పాత బొమ్మలతో చాలా కాలం ఆడుకున్నాను గనక కొత్త బొమ్మలతో కొంచెం ఎక్కువగా ఆడుకుంటాను ఇంకా చాలా కొత్త బొమ్మలు కొంటాను అందుకని పాత బొమ్మలు కోపం తెచ్చుకోకూడదు కొత్త బొమ్మలను దూరంగా ఉంచాలని పాత బొమ్మలు అనుకోవడం తప్పు పాత బొమ్మలను కొత్త బొమ్మలు గౌరవించకపోవడం కూడా తప్పే అవసరం వచ్చినప్పుడు అందరికీ సమంగానే అలంకారాలు చేస్తాను మీలో మీరు వృధాగా పోట్లాడుకోకండి అని ఈ మాటలు వినగానే పాత బొమ్మలు కొత్త బొమ్మ తమ పోట్లాట మానేసి ఈ విధంగా పాడుతూ నృత్యం చేయసాగాయి అక్కల్లారా చెల్లెళ్ళారా అన్నల్లారా తమ్ముళ్ళారా ఆడుకుందాం రారండి కుందన చందనపు బొమ్మ చందన పు బొమ్మ ఆడే బొమ్మ పాడే బొమ్మ ఆడుకుందాం రారండి పాతవి అయినా కొత్తవి అయినా అన్నీ బొమ్మలే అన్నీ ఒకటే అదిరి పాటులు మొదలికి చేటు అందుకోసమే అంతా కలిసి ఆడుకుందాం రారండి Svastik.